हीरो गारु इला वस्तुन्नारु मनं अला ओक्कसारी यंग टाइगर एनटीआर की संबंधिंचिन एवी चूसेद्दामु अ स्पेशल एवी डेडिकेटेड टू ऑल द फैंस ऑफ नंदमूरी तारक रामाराव गारी फैंस अंदर कोसम यंग टाइगर एनटीआर स्पेशल एवी Everybody come on, shout it up now! Time to do the rhythm and let go! नंदमूरी तारक रामाराव फैंस मदिलो यंग टाइगर चित्रसीमा आत्मीयुलकी तारक बॉक्स ऑफिस नी सासिंचगल मास हीरो एनटीआर पावरफुल डायलॉग चप्पालन्ना परफेक्ट स्टेप्पल तो आकट्टुकोवालन्ना यंग टाइगर तरुवाती एवरैना तन भविष्यत्तु की बाट वेसुकुनी स्टूडेंट नंबर वन तो हीरोगा विजयान्नी अंदुकुनी आदितो अभिमानुल्नी संपादिंचुकुन्ना नंदमूरी नट तेजम यंग टाइगर మాది రాయలసీమన్న అమ్మ తోడు ఎంత మంది ఉంటే అంత మందిని అడ్డంగా నరికేస్తా ఎలాంటి పాత్రలోనైనా తన మార్క్ నటనతో ఆ పాత్రకి న్యాయం చేస్తూ తన అభిమానులకి ఆద్యంతం వినోదం అందిస్తుంటాడు యంగ్ టైగర్ సింహాద్రితో సింగమలైగా బాక్స్ ఆఫీస్ ని శాసించిన ఎన్టీఆర్ తన తరువాతి చిత్రాలలో కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య నటుడిగా ఎదిగారు తన హీరోని వెండి తెరపై ఆవిష్కరిస్తూ సాంబా చిత్రంతో చదువు విలువని చాటాడు మా వారి ఆదాయంతో ఈ కూలీల పిల్లలందరూ బాగా చదువుకొని దేశ నలుమూలల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండాలి ఫ్యాక్షనిస్ట్ గురించి మాట్లాడుకునే మన ప్రాంతంలో ఇక నుంచి హ్యూమనిస్ట్ గురించి మాట్లాడుకోవాలి మీరు ఒక్కరే ఈ పద్ధతిని మార్చేస్తారా ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఎంత పెద్ద పెను తుఫాన్ అయినా ఒక్క చినుకుతోనే ప్రారంభమవుతుంది चालू अनेंतगा अंदरी अभिमानं नम्मकं संपादिंचुकुन्नारू यंग टाइगर प्रयोगालु चेटनलोनु एनटीआर एप्पुडु मुंदु वरसलो उन्तारू यमदंगलो यंग यमुडी क्यारेक्टर कोसं तननी ताने मलुचुकुन्न सिल्पी एनटीआर తాత చెప్పిన డైలాగ్ ని మరోసారి నేటి తరానికి రుచి చూపించిన ఘనత మన యంగ్ టైగర్ నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి బండతో సైతం పెకలించి వేసదా ముక్కులు పొందే ముక్కొట్టి దేవతలు దిక్కునెలలే అష్టదిక్పాలకులు మరుగుడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడాని హర్షించుటముగా సింహాసన అధిష్ఠించదా వర్ణమణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా రక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన గౌరవమున సర్వదా శతధ సింధనా సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మత జాను సమూలముగా శాశ్వతముగా లక్షణముగా వించదా మాస్ హీరో ఇమేజ్ ఉన్న ఒక్క పరిస్తు బృందావనంతో క్రిష్గా అందరిని ఆకట్టుకుని రికార్డ్ కలెక్షన్లతో తన స్టామినా నిరూపించుకున్నాడు నటుడిగా అందరి ప్రశంసలు అందుకోవటంతో పాటు పాటలు పాడి సంగీత ప్రియులని సైతం తన అభిమానులుగా చేసుకున్న యువ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉండని ట్రై చేశాను లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ ఇప్పుడు సరికొత్త లుక్ తో టాలీవుడ్ లోని హైయెస్ట్ బడ్జెట్ సినిమాతో బాదిషాగా మన ముందుకి రావడానికి ఉన్నారు ఎన్టీఆర్
ఆనందించగల శ్రీను వైట్లతో అందాల తారతో తమన్ బాణీలకు స్టెప్పులేసే బాద్షా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టుకుంటున్నాం. బెస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. Okay, so బాద్షా మరికొద్ది సేపట్లో స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఇక థియేటర్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ఇవాల్టి మన Samsung Racks బాద్షా ఆడియో లాంచ్ లో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒక ఆదిని అదుర్స్ ని మనకు అందించినటువంటి డైరెక్టర్ వివి వినాయక్ గారు అండ్ స్టూడెంట్ నంబర్ వన్ యమదొంగని మనకు అందించిన రాజమౌళి గారు, వాళ్ళిరువురూ కలిసి థియేటర్ ట్రైలర్ ఎలా ఉండబోతోంది. జస్ట్ ఒక పంచ్ లైన్ మాత్రమే విడుదల చేశారు, అదే ఫుల్ క్రేజీ హిట్ అయిపోయింది. ఇక థియేటర్ ట్రైలర్ చూద్దాము. April 5th కి థియేటర్ లో సినిమా చూద్దాము. వెల్కమ్ డైరెక్టర్స్ రాజమౌళి గారు అండ్ దీని వినాయక్ గారు. ముందు వినాయక్ గారు మాట్లాడతారు. నందమూరి అభిమానులందరికీ నమస్కారం. మా తమ్ముడు బండ్ల గణేష్, మేమిద్దరం ఒకే కాలనీలో ఉంటాం. ఈరోజు ఈ ఫంక్షన్ కోసం తను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. తన కళ నెరవేరేలా చాలా అద్భుతంగా ఇంతమంది అభిమానుల మధ్య ఈ ఫంక్షన్ జరుగుతుంది. తను చాలా ఆనందిస్తున్నాడు, దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మా బావ శ్రీను వైట్ల, ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ చెప్పాడు నాకు తారక్ కలిసినప్పుడు. ఇది తన సినిమాలు అన్నిట్లో అంటే దూకుడు కన్నా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని నాకు అనిపించింది ఆ ఎపిసోడ్ వినగానే. ఎన్టీఆర్ లుక్ను కూడా చాలా బాగా డిజైన్ చేశాడు, దాంట్లో క్రెడిట్ వాళ్ళ వైఫ్ రూపాకి చెందుతుంది. ఇక ఎన్టీఆర్ నా ఆది, నా సాంబా, నా నరసింహాచారి, తనతో నాకు హీరో కన్నా కూడా హీరో డైరెక్టర్ అనేది కూడా మా ఇద్దరిది ఒక అన్నదమ్ముల అనుబంధం. ఈ సినిమా చాలా పెద్ద హిట్, తనకింకా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన అభిమానులందరికీ, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి టెక్నీషియన్కి, యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి అందరికీ నా నమస్కారం, అభినందనలు తెలియజేస్తున్నాను. తమన్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సాంగ్స్, చాలా బాగా చేశాడు తమన్. ఈ సాంగ్స్ రాసిన ప్రతి లిరిసిస్ట్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. కోన వెంకట్, గోపి మోహన్ గారికి అందరికీ మరొకసారి ఇంత ఉప్పెన్లా వచ్చిన అభిమానులందరికీ మరోసారి నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నకేశవరెడ్డి, రాజమౌళి గారు అందరికీ నమస్కారం అండి. తారక్ ని ఇంత అందంగా, ఇంత యంగ్గా, ఇంత డైనమిక్గా చూపించిన శ్రీను వైట్ల గారికి నందమూరి అభిమానులు అందరి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా అండి. పొద్దున్న ఊరు వెళ్తా స్ట్రీమింగ్లో రిలీజ్ చేశారు పాటలు అని చెప్పి విందామని ట్రై చేస్తున్నాం. నెట్వర్క్ ఏమో సరిగ్గా లేదు, కొంచెం కొంచెమే సాంగ్ వస్తుంది. ఒక్కొక్క బీట్ వింటుంటే తమన్ ముందు బీట్ మనల్ని పడేస్తాడండి. తమన్ నా ఎవరైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి, పెద్దోళ్ళ దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే తమన్ మ్యూజిక్ వస్తే డాన్స్ చేయాల్సిందే. కంగ్రాచులేషన్స్ తమన్ అండ్ దట్స్ గ్రేట్ మ్యూజిక్. వెర్ ఇస్ తమన్? కనపట్లేదు అసలు. ఓకే ఓకే. అండ్ సాయంత్రం వస్తుంటే జస్ట్ పాస్ అయ్యాను అక్కడి నుంచి, జనాలను చూసి అయ్య బాబాయ్ అసలు ఎంటర్ అవ్వగలమా అనిపించింది లోపలికి. గేట్ దగ్గర వచ్చిన తర్వాత నాకే లోపల రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి, అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అంటే బేసిక్గా మీలో ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో అర్థమవుతుంది సినిమాకి, బాద్షాకి.
మన బండ్ల గణేష్ గారు అంటే తారక్ సినిమా అయితే ఎవరైనా హ్యాపీగా పెడేస్తారండి, యూనో ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారు, బట్ అందరికన్నా ఎక్కువ పెట్టారు బండ్ల గణేష్ గారు. అండ్ యాక్చువల్గా ప్రతి ఆడియో ఫంక్షన్లో ఎవరో ఒకళ్ళు స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. యూజువల్గా తారక్ ఆడియో ఫంక్షన్ అంటే తన స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, బట్ ఈ ఫంక్షన్లో బండ్ల గణేష్ గారు ఏం మాట్లాడతారని నేను చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇంకా ఎక్స్పెక్టేషన్ అక్కర్లేదండి, బాద్షా విల్ రాక్, ఇట్ విల్ బి అ సూపర్ హిట్, మనందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా అవుతుంది. సమ్మర్లో ఫస్ట్ సినిమా ఐ థింక్, హాలిడేస్ అంతా ఇంకా రచ్చరచ్చే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు సామ్సంగ్ రెక్స్ మొబైల్ ద్వారా వినాయక్ గారు, రాజమౌళి గారు థియేటర్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. బాద్షా కింద ఉండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. బాద్షా నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. విక్రమ్ ఇమీడియట్ గా కంచెన్ను ఇండియా షిఫ్ట్ చేయి. ఇండియాకి 6,000 kilometers పైగా సముద్ర తీరం ఉంది, మరోదాన్ని ఎక్కడైనా అన్లోడ్ చేయొచ్చు. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలియదు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. Yes, I am బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. బాద్షా కింద ఉండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. బాద్షా నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. విక్రమ్ ఇమీడియట్ గా కంచెన్ను ఇండియా షిఫ్ట్ చేయి. ఇండియాకి 6,000 kilometers పైగా సముద్ర తీరం ఉంది, మరోదాన్ని ఎక్కడైనా అన్లోడ్ చేయొచ్చు. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలియదు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది.